ఎప్పుడన్నా చూసావా అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. ఇది ఉచిత విద్యుత్ ఆక్వా విద్యుత్ సబ్సిడీ, పగటి పూట నాణ్యమైన విద్యుత్ సరఫరా పేరుతో. మీరు ఇక్కడ కానీ చూసారంటే ఉచిత విద్యుత్ సబ్సిడీ 27,800 కోట్లు, ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీ 2,647 కోట్లు. ఆయన పగటి పూట 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాడు, దానికి 1,700 కోట్లు. అంటే కేవలం ఉచిత విద్యుత్ ఆక్వా విద్యుత్ పగటి పూట అని చెప్పేసి 32,147 కోట్లు మీకోసం రైతులకు సాయం అందించానని చెప్తున్నాడు. ఎన్టీ రామారావు గారు 18 గంటలు కరెంట్ ఇచ్చి హాస్పూర్కి 50 రూపాయలు కట్టించుకున్నాడు. 18 గంటలు సంవత్సరానికి 50 రూపాయలు కట్టించుకున్నాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, చంద్రబాబు నాయుడు, మీరు కొత్తగా ఇస్తున్నారా నాకు అర్థం. దాన్ని ఇంత పెద్ద అమౌంట్, 32,147 కోట్లు మేము ఉచిత విద్యుత్ కోసం గొప్పలు చెప్పుకుంటే ఎక్కడికి పోతుంది అని చెప్పేసి అడుగుతుండా. మైక్రో ఇరిగేషన్ ఆయన చెప్పాడు, ఈ 45 మంత్స్ కలిపి ఆయన ఇచ్చింది 12,064 కోట్లు అని చెప్పాడు. 1264. ఒక్క సంవత్సరం నేను వ్యవసాయ మంత్రిగా 1250 కోట్లు 2018 సంవత్సరం 17-18 ఫస్ట్ ఇయర్ నేను మంత్రి అయిన తర్వాత ఒక్క సంవత్సరంలో 1264 కోట్లు ఖర్చు పెట్టాను. 2 సంవత్సరాల్లో 2,200 కోట్లు నేను ఉన్నప్పుడు ఖర్చు పెట్టాను. 5 ఇయర్స్లో 5,000 కోట్లు మైక్రో ఇరిగేషన్, అది కూడా 60% సెంట్రల్ గవర్నమెంట్, అదే మేము ఇచ్చుకున్నామని చెప్పారు. అంటే మేము 5,000 పెడితే మీరు 1264 కోట్లు మీరు పెట్టారు. మేము 5,000 క్రోర్స్ మైక్రో ఇరిగేషన్ పడుకోబెట్టేసేసారు మీరు. అక్కడి నుంచి యాంత్రీకరణ 690 కోట్లు, 4 ఏళ్ళకి 690 కోట్లు పెట్టుకున్నామని గొప్పగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. మీరు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క 2017-18 640 కోట్లు, మీరు 690 కోట్లు 4 సంవత్సరాలు ఖర్చు పెడితే ఒక్క సంవత్సరంలో 640 కోట్లు ఖర్చు పెట్టారు. 2018-19 2 సంవత్సరాల్లో 23,000 రైతు రథాలు సబ్సిడీ కింద రైతులకు అందించాం ట్రాక్టర్. మేము 2,000 క్రోర్స్ 5 ఏళ్లలో దీనికోసం ఖర్చు పెట్టాం. దీంట్లో కూడా 60% కొన్నింటికి 60% వాళ్ళు ఇస్తారు, కొన్ని మేము రైతు రథం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాం. ప్రకృతి వైపరీత్యాలు నష్టపోయిన రైతులకు 1,911 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. మేము 3,800 కోట్లు ఖర్చు పెట్టాం. ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ పెంచి అదనంగా రైతులకి సాయం అందజేసాం. అది టోటల్ రాష్ట్ర ప్రభుత్వమే మేము భరించాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తా అంటే, గత ప్రభుత్వంలో ధాన్యం బాకీ 960 కోట్లు, ఇంకేదో బాకీలు ఇవన్నీ చెప్పి మేము కట్టాలి కదా, మేము కడుతున్నామని ప్రతి యాడ్లో మీరు బటన్ నొక్కే ప్రతి దాంట్లో తెలుగుదేశం బాకీ, తెలుగుదేశం ఇది చేసింది కాదా, నువ్వు ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పు చేసేసావు, 170,000 కోట్లు సంస్థలకి, ఇన్స్టిట్యూషన్స్ కి సబ్సిడీలు కానీ కాంట్రాక్టర్లకు కానీ రైతులకు కానీ మీరు ఇవ్వాల్సింది రైస్ మిల్లర్స్ కానీ ఓవరాల్గా 170,000 కోట్లు మీరు అప్పు పెట్టారు. రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, 170,000 కోట్లు మేము కట్టబడలే. వచ్చే 5 ఏళ్ళు పత్రిక ప్రకటించుకొని జగన్మోహన్ రెడ్డి డబ్బు మేము కడుతున్నామని చెప్పేసి 1,000,000 రూపాయలు ఖర్చు పెట్టి పత్రిక ప్రకటించుకోవాలా? ఎలక్షన్ అప్పుడు కొన్ని జీవోలు ఇచ్చినా మీరు ఆపిచ్చారు. ఎల్వి సుబ్రహ్మణ్యం తెచ్చుకొచ్చి పెట్టారు, తర్వాత ఆయన ఫుట్బాల్ ఆడుకున్నారు. తర్వాత మీరు చేసిన దుర్మార్గాలు ఆఖరణ సిఎస్ మార్పిచ్చేసి టోటల్గా ఆపిచ్చేసేసినారు. అది ఆ రెస్పాన్సిబిలిటీ రేపు మా ప్రభుత్వం వస్తుంది, మీ బాకీలన్నీ మేము కట్టక తప్పదు. ఇది నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, మీరు వచ్చిన తర్వాత ఈ 4 ఇయర్స్లో వ్యవసాయ శాఖకి బడ్జెట్ కేటాయింపులు ఎంత ఖర్చు, వ్యవసాయ అనుబంధ శాఖ నా లెక్క నా అంచనా ప్రకారం మీరు 35% 1/3 మించి వ్యవసాయ శాఖలో రైతులకి బడ్జెట్ కేటాయింపుల్లో, బడ్జెట్ కేటాయించి అధికారికంగా నిండు శాసనసభలో వాటిలో 1/3 ఖర్చు పెడుతున్నారు. మీరు లెక్కలు తీసి చెప్పండి. నేను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు రైతులకి 63% జనాభా ఉంటే మీ టైంలో ఏమైపోయింది, 1/3 మీరు ఖర్చు పెడుతున్నారు. ధాన్యం సేకరణ కానీ మద్దతు ధరలు కానీ టోటల్ ప్రభుత్వం విఫలమైందని సిఎస్ఈపి ఇచ్చింది. సిఎస్ఈపి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ దేశంలో
ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరతో ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ రైతులకు ముట్టింది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చింది. ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యల గ్రోత్ లో ఫాస్ట్ గ్రోత్ లో ఆంధ్రప్రదేశ్ మొదట నిలబడింది. కౌలు రైతుల్లో రెండో స్థానం దేశంలో నిలబడింది. సగటు అప్పు 74,500 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 2,45,000 అప్పు ఉంది.